నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. లాక్డౌన్తో రాష్ట్రంలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గింది. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు భారీగా తగ్గాయి. నేరాల రేటు 23% తగ్గింది. కరోనా వైరస్ చివరకు నేరాలను కట్టడి చేసింది. సాధారణ రోజులతో పోలిస్తే తెలంగాణలో 23.63% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్కు ముందు 21 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల నేరాలకు సంబంధించి 12,403 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, లాక్డౌన్ విధించిన మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు 6,766 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనర్ రేట్ పరిధిలో 1,618 నుంచి 853కు, సైబరాబాద్ పరిధిలో 1,852 నుంచి 610కి, రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలో 1,552 నుంచి 777కు తగ్గాయి. లాక్డౌన్కు ముందు 21 రోజుల్లో 15 దోపిడీలు జరగగా, లాక్డౌన్తో 4కు తగ్గాయి. దొంగతనాలు 1,108 నుంచి 262కు తగ్గాయి. హత్యలు 32 నుంచి 10కి, కిడ్నాప్లు 210 నుంచి 29కి, హత్యా ప్రయత్నాలు 88 నుంచి 24కి, మిస్సింగ్ కేసులు 1,237 నుంచి 414కు తగ్గాయి. గత నెల 22 తారీఖు నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మా దగ్గర మామూలుగా జరిగే నేరాలు, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేటివి, అవి ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఎలాంటి నేరాలు జరగట్లేదు. అదేవిధంగా భార్యాభర్తల కొట్లాటలు కానీ సార్, భార్యాభర్తల కొట్లాటలు అదేవిధంగా వేరే రకమైన క్రైమ్స్, దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయినాయి. అందరి ఇళ్లలో ఉండడం వల్ల ఇలాంటి నేరాలు జరగడానికి ఛాన్స్ లేదు. సెకండ్ నుంచి ఎన్ని వచ్చినాయి సార్ మన దగ్గరికి? 22 నుంచి ఒక 20 డేస్ అవుతుంది కదా సార్ లాక్డౌన్ అనేది. ఎన్ని వచ్చినాయి సార్ మామూలుగా మన దగ్గర కేసెస్? ఆల్మోస్ట్ 0 అనే చెప్పాలి. ఎలాంటి కేసెస్ రిపోర్ట్ కాలేదు. ఓకే, ఒక కేసు కూడా, కొత్త కేసు రిపోర్ట్ కాలేదు. ఓకే, అదే నేపథ్యంలో గత నెల 22 నుంచి వేరే రకాల నేరాలన్నీ తగ్గిపోయినాయి. దొంగతనాలు ఆల్మోస్ట్ 0 అయినాయి. ఎలాంటి దొంగతనాలు రిపోర్ట్ కాలేదు. అదేవిధంగా మా దగ్గర రెగ్యులర్గా రోడ్ యాక్సిడెంట్స్, ఇంతకుముందు ప్రతి వారానికి 1-2 డెత్స్ ఉండేవి, మామూలుగా నాన్ ఫ్యాటల్ కేసెస్ అయ్యేవి. కానీ ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత వెహికల్స్ మూమెంట్ తగ్గిపోయింది కాబట్టి రోడ్ యాక్సిడెంట్సే లేకుండా పోయినాయి. సార్, అంటే ఇప్పుడు మనకు ఆటోస్ గిట్ల బయటకు వస్తే సీజ్ చేస్తుందా సార్? అది ఏ లెక్కల సార్? అంటే ఇప్పుడు అనవసరంగా తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే సార్, వ్యాలిడ్ రీజన్ లేకుండా, అవసరం లేకుండా ఏదో బయట ఏమవుతుందో చూసొద్దాం, లేదంటే ఏం రీజన్ లేకుండా ఊరికే ఏదో వస్తువు పేరు చెప్పేసి బయటికి రావడం, అలాంటి ఆటోస్, అలాంటి మోటార్ సైకిల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా అట్లే తిరిగే వాళ్ళను కొన్ని డిసీజ్ చేసినాం. ఇప్పటికీ మా పోలీస్ స్టేషన్లో అలాంటి రూల్స్ వ్యతిరేకంగా రూల్స్ వైలేట్ చేస్తున్న ఆటోలు, మోటార్ సైకిల్స్ 100 దాకా సీజ్ చేయడం జరిగింది. అని కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది, వైలేషన్ కేసులు. దాని గురించి ఏం సార్? ఇప్పుడు ఒక యాప్ వచ్చిందండి, దాని ప్రకారం ఏదైనా వెహికల్ ఒక ప్లేస్లో, అతను ఉండాల్సిన ప్లేస్లో కంటే 3 కిలోమీటర్లు దాటి వస్తే వేరే దగ్గర ఆ వెహికల్ నెంబర్ మేము సెర్చ్ చేస్తే మా ట్యాబ్లో వచ్చేస్తుంది అది ఎన్ని కిలోమీటర్లు దాటి వచ్చిందనేది. ఓకే సార్, ఆ 3 కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత ఏదైనా మెడికల్ రీజన్స్ తప్పి, అనవసరమైన రీజన్స్ సర్కుల కోసం అని, వాటి కోసం అని అక్కడ దొరికే వస్తువులు ఉన్నా కూడా వేరే ఏరియాలకు వస్తే అలాంటి వాహనాలు సెర్చ్ చేయడం జరుగుతుంది. 22 తారీఖు నుంచి ఇప్పటి వరకు మా దగ్గర 1 కేసు రిజిస్టర్ అయిందండి. అది అంటే ఏది సార్? అది కూడా ఏది, మన చిన్న గొడవ, పక్కింటి వాళ్ళతో గొడవ పడ్డ కేసు ఒకటే. అది తప్ప వేరే ఎలాంటి కేసులు కాలేదు. చాలా తగ్గిపోయింది కదా సార్? రోడ్ యాక్సిడెంట్లు అయినా, దొంగతనాలు అయినా ఏమైనా తగ్గిపోయినాయి? పూర్తిగా తగ్గిపోయినాయి. రోడ్ యాక్సిడెంట్స్ పూర్తిగా తగ్గిపోయినాయి, దొంగతనాలు కూడా పూర్తిగా తగ్గిపోయినాయి. అందరు ఇళ్లలో ఉండడం మూలాన కావచ్చు, ఎలాంటి దొంగతనాలే రిపోర్ట్ అవ్వటం లేదు. లాక్డౌన్లో వాహనాల రాకపోకలు తగ్గినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరగడం కొంత ఆందోళన కలిగించే అంశం. మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగిన 199 రోడ్డు ప్రమాదాల్లో 71 మంది చనిపోగా 128 మంది గాయపడ్డారు.